మిల్కీ బ్యూటీ తమన్నా మహా స్పీడ్. కెరీర్ విషయంలో ప్లానింగ్ బాగానే ఉంటుంది, కానీ అమ్మడి ఖాతాలో హిట్స్ పెద్దగా ఉండవు. సౌత్ తో పాటు నార్త్ లోను కొన్ని ప్రయోగాలు చేసింది, కానీ అవేవి సక్సెస్ కాలేదు. అయితే హిట్స్ కౌంట్ తక్కువగా ఉన్న ఈ భామ చేతిలో సినిమాల కౌంట్ మాత్రం ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది. ఒకదాని వెనక ఒకటి చొప్పున ఒకేసారి రెండు మూడు సినిమాలు చొప్పున చేసేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం కాపాడుకుంటోంది. మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో మెప్పించడం కూడా ఈ పాలనురుగు భామకు బాగా అలవాటైపోయింది. ఆ మధ్యన అల్లుడు సీను, గత ఏడాది స్పీడున్నోడు అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. సినిమాలో రిజల్ట్ ఎలా ఉన్నా మిల్కీ ఐటమ్ పాటలకు మాత్రం బోలెడంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చే వారంలో విడుదల కానున్న ఎన్టీఆర్ మూవీ జైలవకుశాలో కూడా ఓ ఐటమ్ పాటలో నర్తించింది మిల్కీ. అయితే ఈ బెల్లంకొండ సినిమాలో ఐటమ్ పాటల కోసం 60 లక్షల రూపాయలు తీసుకుందని టాక్. ఇప్పుడెంత పుచ్చుకున్నావు మిల్కీ అని అడిగితే ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు, అతనితో కనిపించే అవకాశం వస్తే డబ్బుల గురించి ఆలోచిస్తానా అంటోంది తప్ప అసలు విషయం మాత్రం చెప్పడం లేదు. అయితే 50 లక్షల వరకు గిట్టిందని ఓ టాక్ ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.